ఫిబ్రవరి 20, 2024 మదనపల్లి మరియు అనదూరు మాట సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం. ముందుగా మనం మదనపల్లి మాట గురించి చెప్పుకోవాల్సి వస్తే, పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజీ వేస్తే క్రోడీకరిస్తూ మదనపల్లి మార్కెట్లో తొట్ట తొలిసారి వేలంపాడు 60 భాగ్యలక్ష్మి మండీలు, ఇంకా మరికొన్ని మండీలు దిగుమతి ఈరోజు ఏమాత్రం రాలేదు. జీపీఆర్ మండీకి నిన్నటికంటే ఇవాళ తగ్గింది. మదన మండీకి 750 వరకు దిగుమతి వచ్చిన సమాచారం. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్ మండీకి దిగుమతి పెరిగింది. సిఎంఎస్ ఎంఆర్ కేఏకేజన్ ఈ లైన్ మొత్తం దిగుమతి నిడదపోతే ఇవాళ తగ్గింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లు నిన్నటి పోలిస్తే ఇప్పటి వరకు కూడా సమాచారం మీద దిగుమతి తగ్గింది. నిన్న ధరలు అయితే టాప్ భారీగా పెరిగింది, ఎవరు ఊహించలేదు. ధరలు దిగుమతి పెరుగుతుంది అనుకున్నాం, కానీ ఇవాళ దిగుమతి పెరగలేదు, మరింత తగ్గింది. బహుశా తోటలు తక్కువగా ఉండడమే కారణం కావచ్చు, లేదా కోలా చింతమని వెళ్ళడం మరొక కారణం కావచ్చు. చూద్దాం మరి ధరలు ఎలా ఇవాళ ఎలా ఉంటాయో. ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే, అనంతపురం నిడత ములిసి వాళ్ళ దిగుమతి పెరిగింది. నిన్న 25,000 చిన్నకలు దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 30,000 పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అనంతపురం మార్కెట్లో జూస్కాయలు అన్క్వాలిటీలు మినహాయిస్తే 100 రూపాయల నుంచి ఆరంభం ధర, 180 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 200 నుంచి 210 రూపాయలు. చూడాలి, ఇంకా ఏమైనా చాలా మండీలు ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే ఇతరత ఏదైనా మండీలు టాప్ ధర పెరిగి ఉండవచ్చు. ఉన్న సమాచారం మేరకు 100 రూపాయల నుంచి ఆరంభం ధర, 210 రూపాయలు ముగింపు ధర. టుడే అనంతపురం మార్కెట్ అమౌంట్ ఆఫ్ స్టాక్ 30,000 స్మాల్ కేప్స్ అండ్ రేట్ ఈస్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్ టు 10 రూపీస్ ఎండింగ్ రేట్. సమాచారం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య సహత. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవంతు.